అండి, ఈరోజు ఒకటి స్వీటు హాటు లాగా చేసి చూపిస్తున్నానండి. ఏమిటంటే మేము చక్కెరపనాలు అంటామండి వీటిని. కొంచెం గోధుమ పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం వాము, కొంచెం కారం వేసి కలిపేస్తానండి. చపాతీ పిండి లాగా కలిపేస్తాను. ఆ తర్వాత ఇంకో ప్లేట్లో గోధుమ పిండి వేసి పెట్టాను కదా, అవేమో స్వీట్ చక్కెర పనాలు చేయడానికి అన్నమాట. ఒక స్వీటు ఒక హాటు చేస్తున్నట్టు ఉంటుందండి. అంటే ఇవి అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదండి. మా ఇంట్లో ఇలాగా చేస్తూ ఉంటాము. ఒక స్వీటు ఒక అలాగే స్టోర్ చేసుకోవచ్చు అనమాట, డబ్బాలో కూడా పెట్టుకొని ఉంచుకోవచ్చు ఒక నెల రోజులు. అలాగా బాగానే ఉంటాయి ఇవి, పాడైపోయాయి కాదనమాట, నిల్వ ఉంచుకోవచ్చు ఇవి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అలాగా చిన్న ముక్క ఒకటి తీసుకొని తినొచ్చు. ఇలాగా కారం తినాలనిపించినప్పుడు కారాన్ని కూడా చేస్తున్నాను అనమాట. ఇవి రెండు అసలు ఇలాగ చక్కెరపనాలు అనేవి ఎవరికైనా తెలుసో తెలీదో నాకైతే తెలీదండి. వీటిని చక్కెరపనాలు అంటారో లేకపోతే ఇంకే వేరే ఏదైనా పేరుందేమో చెప్పండి. మీకేమైనా తెలిస్తే కనుక మీరైతే ఎలా చెప్తారు అనేది. ఇది కారందనమాట, కారం వేసి చక్కగా కలిపేసి ఒక క్లాత్ కప్పేసి ఒక పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్. ఇదేమో స్వీట్ చేయడం కోసం అనమాట, స్వీట్ చక్కెరపనాలు. ఈ ప్లేట్ కూడా పక్కకు పెట్టేస్తున్నానండి. రెండు అలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రెండు పక్కన పెట్టేసుకొని మనం పాకం పట్టుకోవాలండి. ఎందుకంటే స్వీట్ కూడా చెయ్యాలి కదా. మా ఇంట్లో బెల్లం లేదు, బిగ్ బాస్కెట్లో అన్నీ తెప్పించాను, ఇప్పుడు బెల్లం తెప్పడం మర్చిపోయాను అనమాట. సరే అని చెప్పి కొంచెం పంచదార వేసాను, ఒక గ్లాస్ పంచదార వేసేసి పాకం పట్టేస్తున్నానండి. పక్క పాకం అవుతుండగా పక్కన ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి వేయించుకోవాలి కదా అందుకని. ఇలాగ పాకం వచ్చేసిందండి. ఆ తర్వాత ఈ పిండి కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని అలాగే చపాతీలు చేస్తాం కదండి మనము, అలాగే చపాతీలాగా చేసుకోవాలన్నమాట. ఇది ఈ మొత్తం అంకుల్ గారు చేస్తున్నారు, చపాతీలాగా చేసుకొని వాటిని ఇట్లా షేప్ వచ్చేలాగా చక్కగా ముక్కలు కోసుకోవాలన్నమాట. డైమండ్ షేపుల్లాగా అలాగా కోసుకొని కరెక్ట్గా ముక్కలు కోసుకొని ఆ ముక్కలు మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. హాయ్ అండి మల్లికా గారు, జుంకాలు ఏంటి చెవి బుట్టలు నైట్ పెట్టుకుంటారా అని ఏదో అడిగినట్టున్నారు. అసలు ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే తీసేస్తానండి నేను, వెంటనే తీసేసి పక్కన పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే అవి చెవులకి అలా ఉంచుకుంటే ఆ చెవు హోల్స్ ఉంటాయి కదా, మొత్తం ఇలాగ పెద్దగా అయిపోయి ఎవరో ఒకరికైతే ఆ చెవు దిగిపోయి కట్ అయిపోయింది కూడానండి. అలా బరువు అస్సలు ఉంచుకోకూడదు. బరువు బరువు పెట్టుకున్నప్పుడు వెంటనే తీసేసి పక్కన పెట్టేసేయాలి. అలాగ మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెట్టేసుకోవాలి. నేనైతే అక్కడ పెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మర్చిపోయి అలాగే చెవులకి ఏం లేకుండా వెళ్ళిపోతుంటానండి. అస్సలు గుర్తుండదు అన్నమాట నాకు చెవులు పెట్టుకోవాలని. ఎప్పుడన్నా ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రం పెట్టేసుకుంటాను, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. ఇదిగో చూసారా, ఇవి చపాతీలాగా చేసేసుకొని ఇలాగ ముక్కలు కోసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ అన్నీ ఇగో తేజ నేను చేస్తానని వచ్చాడు, వాడు కూడా కొన్ని చేస్తున్నాడు అన్నమాట. ఎక్కువ కాదులేండి, ఎక్కువ పిండి కలపలేదు, తక్కువే చేస్తున్నాము. ఇలాగ ముక్కలన్నీ కోసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. ఇవి ఏమో కొంతమందికి తెలిసేమోనండి, నాకు తెలియదు కానీ తెలిస్తే చెప్పండి, ఇలాగ మేము కూడా చేసుకుంటాము అనేది చెప్పండి నాకు. ఇలాగ మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చూసారా చక్కగా కాలిపోతున్నాయి ఇవి, ఇలా పూరీలు పొంగినట్టు పొంగినాయి అండి ఇవన్నీ, పూరీలాగా పొంగినాయి. నిజంగా పూరీ చేస్తేనేమో ఒక్కొక్క పూరి పొంగిద్ది, ఒక్కొక్క పూరి ఏమో పొంగదు. ఇవన్నీ పూరీలాగా చక్కగా పొంగిపోయినాయి అన్నమాట. ఇవన్నీ క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలండి. ఏం చేసుకొని ఒక చిల్లుల బౌల్ ఉంటుంది కదా, అందులో వేసేస్తే ఆయిల్ అంతా దిగిపోయిద్ది. ఆ తర్వాత అవన్నీ అందులో వేసేసుకోవాలి. ఇది చూసారా, లెమన్ గ్రాస్ తీసుకురారా అంటే బిగ్ బాస్కెట్లో పెట్టాడు, అది తెచ్చారు. అది అసలు లెమన్ గ్రాసా కాదా అనేది నాకు అసలు తెలియదండి, నేను ఇంతవరకు చూడలేదు. మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి. అలాగే ఎండుమిరగాయలు కూడా తెప్పించాను అన్నమాట,
ఆ ఎండు మిరగాయలేమో 200 అంటండి అరకిలో, మరీ ఘోరంగా. మేమైతే టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ బస్తాలతోటి బండి మీద అమ్ముతూ ఉండేవాళ్ళు, అక్కడ తీసుకునేవాళ్ళము. తక్కువ రేటుకే వచ్చాయి మాకు. మాకంత ఇంత ఎక్కువ రేటు అని అసలు తెలియనే తెలియదండి నాకు. మామూలు అక్కడ కొన్ని తీసుకొస్తాను కదా నేను. ఇప్పుడంటే ఈ షాప్ ఒకటి తీయట్లేదు, ఈ సంవత్సరం మిరగాయలు అసలు కొనలేదండి. ఇంత రేటు ఉన్నాయో చూసారా? ఇగో అలా అన్నీ ఆ స్వీట్ ఇవన్నీ చేశాను. ఆ కారం ఉన్నాయి కదా, అంకుల్ గారు టేబుల్ మీద కూర్చొని చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు ప్లేట్లో. ఇవి కారానికి అనమాట, ఇవి కారం వేసి కలిపాం కదా, ఇవి వేరు. ఇవేమో స్వీట్ అనమాట, ఇవి వేరేగా చేస్తున్నాను. ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలండి. కాల్చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఇందులో బౌల్లో వేసేసుకొని ఆ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. ఊరికే ఆ తీగ పాకంలాగా మరిగిపోతే చాలు, అది తీసుకొచ్చి ఇందులో వేసి కలిపేస్తున్నానండి అంతే. భలే ఉన్నాయండి అసలు కరకరలాడుతూ భలేగా. మనము ఏదన్నా స్వీట్ బాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అందులో కొన్ని తింటాము, ఆ తర్వాత ఇంకా తినబుద్ధి కూడా అవ్వదండి. అలా 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 ఉంచి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కొన్ని అలాగా కొంచెం గోధుమ పిండితోటి చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు తినొచ్చండి. గోధుమ పిండే కాబట్టి ఏం కాదు కదండి. ఇవి కారానివండి, ఇవి కూడా వేయించుతున్నాను. ఈ కారాని ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. వేయగానే కారం వేసి కలిపాం కదా మనము, అలాగా కలర్ వచ్చేస్తూ ఉన్నాయి. ఇవైతే ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, అలాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఏదన్నా కారపూస అలాగా తినాలనిపించినప్పుడు ఈ కారాన్ని తినేస్తే రెండు సరిపోతుంది. ఇవి కూడా బాగా వచ్చినాయండి, పొంగినాయి అన్నీ చక్కగా క్రిస్పీగా వచ్చినాయి. ఇంకా ఏంటంటే కొంచెము బటర్ కానీ వెన్నపూస కానీ అలా ఏదన్నా వేసుకొని కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అవేం లేవండి ఇంట్లో అసలు, నేను అందుకే ఏం వేయలేదు, మామూలుగా కలిపేశాను. వెన్నపూస వేసి కలుపుకుంటే మాత్రం భలేగా సాఫ్ట్గా ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే బాగా కరకరలాడుతూ వచ్చినాయండి, ఇంకా మంచిగా ఉండాలనుకుంటే అలా వేసుకొని కూడా కలుపుకోవచ్చండి, బాగుంటాయి. రెండు స్వీట్లు రెడీ అయిపోయినట్టేనండి. చక్కగా ఒక డబ్బాలో పోసేసుకొని పక్కన పెట్టేశామంటే చక్కగా ఏం కొనుక్కొచ్చుకునే పని ఉండదండి. ఇదిగో ఈ పాకం అంతా పట్టాలని చెప్పి ఇలాగా నేను కుదుపుతున్నానండి, అన్నిటికీ పాకం పట్టాలి అని. ఇదిగో ఇలాగా వచ్చినాయండి కారాని, ఇవి కారం వేసి చేసినాయి అనమాట, చాలా బాగా వచ్చినాయి. ఏముందండి కొంచెం పిండి కలుపుకుంటే చాలండి, చాలా అవుతున్నాయి అసలు, బాగా అవుతున్నాయండి. ఇలాగా కొన్ని కొన్ని చేసేసానండి, ఎందుకంటే మా కోడలు సన్నగా ఉంటుంది కదా, కాస్త ఏమన్నా తింటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి స్వీట్లు అలాంటివి చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. వీళ్ళు చూడండి బయటికి వెళ్ళి వచ్చారనమాట, ఏదో పానీపూరి ఏదో తింటామన్నట్టుగా వెళ్ళారు. రాగానే ఇదిగో నా టేస్ట్ చూడు అని ఇస్తే, అమ్మో ఇవన్నీ నాకెందుకు అని అంటున్నాడు వాడు. ఒకటి తీసుకున్నాడు, తీసుకొని తిని ఇవి కారాన్ని కూడా చూస్తున్నాడండి. ఇలాగా రెండు రకాల స్వీట్లు అండి, ఎవరికైనా నచ్చితే చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ఎవరైనా కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.